ఓం శాంతి ప్రాతమురళి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై రెండు మధురమైన పిల్లలు తండ్రి సమానంగా పతితులను పావనంగా తయారు చేసే పురుషార్థము చేయండి ఈ సమయము చాలా విలువైనది అందువలన వ్యర్థ విషయాలలో మీ సమయాన్ని నాశనం చేసుకోకండి ప్రశ్న తండ్రికి పిల్లలను గురించిన ఏ విషయంలో జాలి కలుగుతుంది జవాబు చాలామంది పిల్లలు మాటలలో తమ సమయాన్ని పోగొట్టుకుంటారు విహరించేందుకు వాకింగ్ వెళ్ళినప్పుడు తండ్రిని స్మృతి చేసేందుకు బదులు వ్యర్థ చింతన చేస్తారు ఆ పిల్లలపై తండ్రికి చాలా జాలి కలుగుతుంది బాబా అంటున్నారు మధురమైన పిల్లలు ఇప్పుడు మీ జీవితాన్ని సరిదిద్దుకోండి వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకోకండి తమో ప్రధానము నుండి సతోప్రధానంగా తయారయ్యేందుకు సత్యమైన హృదయంతో తండ్రిని యుక్తియుక్తంగా స్మృతి చేయండి విధి లేక తప్పదు కదా అని తండ్రిని స్మృతి చేయకండి ఓం శాంతి భగవాను వాచ భగవంతుడే స్వయంగా చదివిస్తున్నారని పిల్లలు కూడా అర్థం చేసుకుని ఉంటారు మనము చాలా పాత విద్యార్థులము ఒకే టీచరు వద్ద ఎవ్వరూ చదువుకోరు పన్నెండు మాసాల తరువాత వేరే టీచరు వద్దకు వెళ్తారు ఇక్కడ ఈ ముఖ్యమైన టీచరు ఎప్పుడూ బదిలీ అవ్వరు కాకుంటే రాజయోగాన్ని నేర్పించే కన్యలైతే చాలామంది ఉన్నారు ఒక్కరితోనే పని జరగదు కదా పావనంగా తయారయ్యేందుకు అనేక మంది పిలుస్తూ ఉంటారు అందరూ ఒక్కరినే పిలుస్తారు పావనంగా తయారు చేసే టీచరు ఒక్కరు మాత్రమే పతిత పావనుణ్ణి పిలుస్తారు కానీ ఆశ్చర్యమేమిటంటే వారిని గురించి కొంచెం కూడా తెలియదు నన్ను వీరు వస్త్రవిహీనంగా చేస్తున్నారు రక్షించమని ద్రౌపది కూడా పిలిచింది కదా అర్ధకల్పము మీరు ఆక్రందనలు చేస్తూ పిలుస్తూ వచ్చారు మీరందరూ పిలుస్తూ ఉండినారు కదా అని చెప్పండి ద్రౌపదిని ఉదాహరణగా చూపించారు వాస్తవానికి ప్రపంచమంతా పతితంగానే ఉంది పతితులకు పావనులకు రాత్రికి పగలుకున్నంత వ్యత్యాసముంది పతితులు రాతి బుద్ధి కలవారు తండ్రి వచ్చి అన్ని వికారాలపై అసహ్యము కలిగిస్తారు ఆత్మనైన నా ఈ శరీరము పతితంగా ఉందని ఆత్మ భావిస్తుంది ఈ శరీరము పతితంగా ఉందని చిలుము తుప్పు పట్టి ఉందని మీరు కూడా అర్థం చేసుకున్నారు ఎవరికి పవిత్రమైన ఫస్ట్ క్లాస్ శరీరం ఉండేదో వారు మొత్తం విశ్వమంతటిపై రాజ్యపాలన చేసేవారు వారిని పారసబుద్ధి కలవారని అంటారు రాతిబుద్ధి పారసబుద్ధి కలవారు గురించి గాయనము భారతదేశంలోనే ఉంది అందువలన పతిత భారతదేశాన్ని పావనంగా ఎలా తయారు చేయాలనే చింత ఆలోచన పిల్లలకు ఉండాలి కానీ నెంబర్ వారుగా సేవాదారులైన వారికి ఈ ఆలోచన వస్తూ ఉంటుంది పతితులను పావనంగా తయారు చేసే పురుషార్థము చేస్తూ ఉంటారు ఇదే తండ్రి యొక్క మొట్టమొదటి కర్తవ్యము తమో ప్రధానము నుండి సతో ప్రధానంగా చేసేందుకే తండ్రి వస్తారు అందువలన తండ్రికి ఎంత చింత ఉందో అంత పిల్లలకు కూడా ఉండాలి తండ్రి అంటున్నారు నేను మిమ్మలను నాకంటే శ్రేష్టంగా తయారు చేస్తాను మీరు దీనిని గురించి ఎక్కువగా ఆలోచించాలి నాకంటే పిల్లలైన మీరు ఎక్కువ సేవ చేస్తారు కదా ప్రదర్శిని మొదలైన వాటిలో బాబా మూడు నాలుగు గంటలు అదే పనిగా కూర్చొని అర్థం చేయించరు తండ్రే స్వయంగా పిల్లలను మహిమ చేస్తారు కానీ ఆ ఖుషి ఆ యోగము పిల్లలలో తక్కువగా కనిపిస్తుంది కావున అనంతమైన తండ్రి వీరి ద్వారా చదివిస్తున్నారు ఇతడు అందరికంటే దగ్గరగా ఉన్నాడు ఇంత దగ్గరగా ఉన్న తాతను తండ్రిని ఎక్కడైనా చూశారా ముఖ్యమైనది ఆత్మ ఆత్మ వెళ్ళిపోతే శరీరము దేనికి పనికిరాదు మానవ శరీరానికి ఎలాంటి విలువ ఉండదు ఇది ఏ పనికి పనికిరాదు బూడిదైపోతుంది జంతువులు మొదలైన వాటి ఎముకలు కూడా పనికి వస్తాయి చర్మము కూడా పనికి వస్తుంది మనుష్యులవైతే ఎందుకు పనికిరావు ఎముకలను నీటిలో వేసి సమాప్తం చేసేస్తారు గుర్తులు కూడా ఉండవు జంతువుల గుర్తులైతే అడవిలో పడి ఉంటాయి సత్యయుగము నుండి త్రేతాయుగ అంత్యము వరకు మనుష్యులకు విలువ ఉంటుంది అక్కడ దేవతలుగా ఉంటారు అందుకే పూజకు అర్హులుగా అవుతారు ఆ తరువాత చివరిలో ఏ విలువ ఉండదు అందుకే రాతిబుద్ధి అని అంటారు బరువులు మోస్తూ ఉంటారు ధనము మొదలైన వాటి గురించి చింత ఉంటుంది అక్కడైతే నిశ్చింతగా ఉంటారు కనుక తండ్రి అంటున్నారు ఇప్పటి మీ శరీరము చాలా విలువైనది ఈ సమయము కూడా చాలా విలువైనది వీటిని వ్యర్థంగా పోగొట్టుకోకండి వ్యర్థ మాటలలో సమయాన్ని వృధా చేయకండి ఆత్మను స్మృతి బలముతో ప్రధానంగా చేసుకోవాలి పావనంగా అయ్యేందుకు ఇతర ఏ ఉపాయమూ లేదు ఒకే ఒక్క శాస్త్రములో భగవాను వాచ అని ఉంది దానిని శ్రీమద్భగవద్గీత అని అంటారు అందువలన తండ్రి అంటున్నారు నిరుపేద పిల్లల్లారా రండి మిమ్ములను తల మానికాలుగా తయారు చేస్తాను ఇప్పుడు మేము పూర్తి నిరుపేదలుగా ఉన్నామని మీరు కూడా అర్థం చేసుకున్నారు భలే చాలా గొప్ప ధనవంతులు పదమాపతుల ఫోటోలు పేర్లు మొదలైనవి తీస్తూ ఉంటారు కదా పిల్లలైన మీలో కూడా నంబరు వారుగా ధనవంతులున్నారు మేము స్థిరమైన సత్యమైన ధనవంతులమని మీరంటారు వెంట వచ్చేది ఈ జ్ఞానధనము మాత్రమే మీ ముందు వారందరూ నిరుపేదలే భలే పేరుకు పదమాపతులు కావచ్చు సద్గురువైన బాబా కూడా మీకు అవినాశీ పదమాపతులని పేరు పెట్టారు మీరు స్వర్గంలో పదమాపతులు వారు నరకంలో పదమాపతులు నరకము స్వర్గముల గురించి మీకు తెలుసు ఆ రాతి బుద్ధి కలవారు అర్థమే చేసుకోరు పోను పోను మీ వద్దకు చాలామంది వస్తారు వినాశనము చూసినప్పుడు ఈ పాత ప్రపంచం వినాశనమైపోతుందని అర్థం చేసుకుంటారు అప్పుడు ఈ బీకేలు సత్యమే చెప్తూ వచ్చారని అంటారు అయితే ఇప్పుడేం చేయాలి ఆ సమయంలో చేయగలిగిందేమీ ఉండదు ఉన్న ధనము మొదలైనవన్నీ ఒక్కసారిగా కాలిపోయి అంతా సమాప్తమైపోతుంది బాంబులు మొదలైనవి పడి ఆస్తి ఇల్లు వాకిళ్ళు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి శరీరాలు కూడా సమాప్తమైపోతాయి ఇదంతా మీరు చూస్తారు చాలా భయంకరమైన దృశ్యాలు వస్తాయి ఆ సమయంలో జ్ఞానంలోకి రాలేరు ఇప్పుడైతే స్వయంగా భగవంతుడే కూర్చొని అర్థం చేయిస్తున్నారు మేము చదువుకునేందుకు భగవంతుని వద్దకు వచ్చామని పిల్లలకు తెలుసు మీరు ఎంతో అదృష్టవంతులు కానీ ఈ నిశ్చయం కూడా అందరికీ లేదు నిశ్చయం ఉంటే భగవంతుని ద్వారా ఎందుకు చదువుకోరు రాత్రింబవల్లు లైటు వెలిగించుకొని చచ్చి సున్నమై భోజనము కూడా చేయకుండా ఒక్కసారిగా చదువుకోవడంలో నిమగ్నమైపోవాలి ఓహో ఇది ఇరవై ఒక్క జన్మల సంపాదన చాలా మంచి రీతిగా చదువుకోవడంలో నిమగ్నమైపోవాలి చదువు కూడా ఏముంది ముఖ్యమైనది తండ్రిని స్మృతి చేయడమే బాబాకు చాలా జాలి కలుగుతుంది పిల్లలు వాకింగ్కు వెళ్తారు ఒక్కరు కూడా తండ్రి స్మృతిలో ఉండరని వారికి తెలుసు వ్యర్థమాటలు చాలా మాట్లాడుకుంటూ ఉంటారు పిల్లలకు చాలా చింత ఉండాలి ఎందుకంటే ఇక సమయం చాలా కొద్దిగా మాత్రమే మిగిలి ఉంది భారతదేశము చాలా పెద్దది సేవ చాలా ఉంది మొట్టమొదట మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి బాబా చాలాసార్లు చెప్తారు పిల్లలు మాటలు మాట్లాడకండి ఈ మాటలను వదిలేయండి మీ జీవితాన్ని చక్కదిద్దుకోండి అందరూ పరస్పరము కొట్లాడుకొని మరణిస్తారు డ్రామాలో ఇలా నిర్ణయించబడి ఉంది తమో ప్రధానము నుండి సతోప్రధానంగా తయారయ్యేందుకు సమయం పడుతుంది కదా మేము ఎంత సమయం స్మృతి చేస్తున్నామని మీ మనస్సును ప్రశ్నించుకోండి సత్యమైన హృదయంతో చాలా ప్రీతితో యుక్తియుక్తమైన స్మృతి ఐదు నిమిషాలు కూడా కష్టంగా చేస్తారు చాలా ప్రీతిగా స్మృతి చేయాల్సి ఉంటుంది ప్రేమ లేకుంటే ఎప్పుడైనా ఎవరినైనా స్మృతి చేయగలరా విధి లేని పరిస్థితిలో స్మృతి చేయువారు కూడా చాలామంది ఉన్నారు ప్రీతితో స్మృతి చేయడం రానే రాదు సత్యమైన హృదయంపై సాహెబ్ రాజీగా ఉంటారు బాబా ఒకే ఒక శబ్దము చెప్తారు మన్ భవ అనగా స్మృతి చేస్తే మీ పాపాలన్నీ తొలగిపోతాయి నేనే మీ సత్యమైన స్నేహితుడను మిగిలిన వారందరూ శత్రువులే మీరు పరస్పరంలో కూడా ఒకరికొకరు శత్రువులుగా ఉన్నారు చాలామంది పరస్పరము కొట్లాడుతూ జగడాలాడుతూ ఉన్నారు కావున వారు స్నేహితులు ఎలా అవుతారు తండ్రి అంటున్నారు ఆత్మలైన మీరు భాయి భాయిగా భావిస్తే శత్రుత్వమంతా సమాప్తమైపోతుంది మీరు ముక్కు కాదు చేయి కాదు నోరు కాదు కావున శత్రుత్వాన్ని ఎవరితో పెట్టుకుంటారు శరీరాలను చూడనే చూడకండి మీరు కూడా ఆత్మనే వారు కూడా ఆత్మనే అనుకున్నప్పుడు శత్రుత్వము తొలగిపోతుంది కానీ ఇందులో చాలా శ్రమ ఉంది శ్రమ చేయకుండా ఏమైనా లభిస్తుందా ఆ చదువులో కూడా ఎంతగా తల బద్దలు కొట్టుకుంటారు ఈ చదువు చాలా సులభమైనది తండ్రి అంటున్నారు స్మృతి చేసి చేసి సుఖము పొందుకోండి భక్తి మార్గంలో స్మృతి చేసి చేసి దుఃఖమే పొందుకున్నామని మీకు తెలుసు మనము ఎవరిని స్మృతి చేస్తున్నామో వారి కర్తవ్యమేమిటో తెలియదు అనేక మందిని స్మృతి చేస్తారు హనుమంతుని స్మృతి చేయండి గణేషుని స్మృతి చేయండి అని చెప్తారు ఒకటేమో స్మృతి చేసి సుఖాన్ని పొందుకోండి రెండవది స్మృతి చేసి చేసి దుఃఖాన్ని పొందుకోండి ఎందుకంటే భక్తి అంటే రాత్రి కదా శివబాబా రాత్రి ఉండనే ఉండరు రాత్రిలో ఎదురు దెబ్బలు తింటారు మొదటి నంబరులో ఇతడు ఎదురు దెబ్బలు తింటాడు వారి చేతలో బ్రాహ్మణులైన మీరు కూడా తోడుగా ఉన్నారు బ్రాహ్మణుల కులమంతా ఉంది బ్రాహ్మణులుగా అయిన వారందరూ వచ్చి స్మృతి చేసి సుఖాన్ని పొందుతారు శివ బాబాను స్మృతి చేస్తే పాపాలు భస్మమైపోతాయని మీరు అందరికీ చెప్తారు మీరు ఒక్క తండ్రినే స్మృతి చేస్తారు మనుషులైతే అనేక మందిని స్మృతి చేస్తూ చేస్తూ పాపాత్మలుగా అయిపోతారు మెట్లు దిగుతూ పోతారు ఇప్పుడు మీరు ఒక్క తండ్రిని మాత్రమే అర్థసహితముగా స్మృతి చేయండి తండ్రి అంటున్నారు నేను వారసత్వం ఇచ్చేందుకు పావనంగా తయారు చేసేందుకే వచ్చాను అర్థం ఉంది కదా శివబాబా ఫిత పావనులు ఇది ఎవరికీ తెలియదు ఎవరైనా వచ్చి వారు పావనంగా ఎలా చేస్తారో తెలిపితే తెలుసుకుంటారు మీ వద్ద ఇక్కడ కూర్చొని ఉన్న పూర్తిగా తెలుసుకోరు మరిపింప చేసే మాయ తక్కువైనదేమీ కాదు బాబా మేము స్మృతి చేస్తాము కానీ మాయ మరిపింప చేస్తుందని మీరు స్వయంగా చెప్తారు బాబా అంటున్నారు అరే మీరు బాబాను స్మృతి చేయకుంటే వారసత్వము ఎలా లభిస్తుంది తండ్రి తప్ప ఎవరైనా వారసత్వం ఇస్తారా తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత వారసత్వము స్వతహాగా లభిస్తుంది బాబా స్పష్టంగా అర్థం చేయిస్తున్నారు స్థాపన జరుగుతూ ఉంది ఇందులో సూర్యవంశీయులు కూడా తయారవుతారు ఎంతమంది మనుష్యుల చెవుల వరకు ఈ సందేశాన్ని చేర్చాలి బాబా అంటున్నారు పిల్లలు మందిరాలకు వెళ్ళండి సందు సందులో వెళ్ళి సేవ చేయండి బాబా భక్తులే దేవతల భక్తులు మందిరాలలో లేక సత్సంగాలలో కూర్చొని ఉంటారు కానీ బుద్ధి ఎక్కడో మరోచోట వృత్తి వ్యాపారాల వైపు బంధుమిత్రులు మొదలైన వాటివైపు పరిగెడుతూ ఉంటుంది ధారణ కొద్దిగా కూడా జరగదు ఇక్కడ కూడా కొంచెము కూడా వినకుండా తూగేవారు ఉన్నారు వైపు చూడరు అరే ఇటువంటి తండ్రిని ఎంత శ్రద్ధగా మంచిగా చూడాలి ఎదురుగా టీచరు కూర్చొని ఉన్నారు తండ్రి అంటున్నారు నేను ఈ కర్మేంద్రియాల ద్వారా మిమ్ములను చదివిస్తాను ఆత్మ చదువుకుంటుంది తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు కన్ను ముక్కు చెవి మొదలైనవి ఏమైనా చదువుకుంటాయా చదువుకునేది ఆత్మయే ప్రపంచంలో ఇది ఎవ్వరికీ తెలియదు ఎందుకంటే దేహాభిమానముంది కదా ఆత్మలోనే సంస్కారమంతా నిండి ఉంది తండ్రి అంటున్నారు ఆత్మను చూడండి కానీ ఇది ఎంతో శ్రమతో కూడిన పని శ్రమ చేయకుండా విశ్వానికి యజమానులుగా అవ్వలేరు శ్రమ చేస్తేనే విశ్వానికి యజమానులుగా అవుతారు ఇది అనంతమైన చదువు ఆశ్చర్యము కదా చదివించేవారు అనంతమైన తండ్రి ఈ చదువు ద్వారా రాజు నుండి పేదల వరకు అందరూ ఇక్కడే తయారవుతారు ఎవరు ఎంతగా చదువుకొని చదివిస్తారో అంత ఉన్నతమైన పదవిని పొందుతారు తండ్రి చదివించి పతితుల నుండి పావనంగా చేసేందుకే వస్తారు తండ్రిని చూడనే చూడకుంటే ఏమని భావించాలి అతి చిన్న పదవి లభిస్తుంది నౌకర్లు చాకర్లుగా అవుతారు నౌకర్లు చాకర్లు రాజుల వద్ద ఎలా ఉంటారో అలా ప్రజల వద్ద కూడా ఉంటారు పేరుకు ఇద్దరూ నౌకర్లే కదా చివర్లో కొద్దిగా లిఫ్ట్ పదవి లభిస్తుంది శిక్షలు అనుభవించి కొద్దిగా రొట్టె ముక్క లభిస్తుంది కావున చాలా మంచి పురుషార్థము చేయాలి తండ్రి నుండి చాలా ప్రీతిగా వినాలి విన్న తర్వాత రిపీట్ చేయాలి పాఠశాలలో చదువుకుంటారు ఇంటికి పోయిన తర్వాత కూడా స్కూల్ పని అంటే హోంవర్క్ చేస్తారు అంతేకాని కేవలం తిరుగుతూ ఉండరు చదువుకోవాలనే చింత ఉంటుంది కొంచెము కూడా అర్థం చేసుకోనివారు ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు పూర్తి పాత రాతి బుద్ధి కలవారిగా ఉన్నారు బాబాకు చెందినవారిగా తయారై మళ్ళీ పెద్ద తప్పులు చేస్తే వంద రెట్లు దండన లభిస్తుంది కావున తండ్రి అర్థం చేయిస్తున్నారు మధురాతి మధురమైన పిల్లలు సమయాన్ని వృధా చేయకండి మీ గమ్యము చాలా ఉన్నతమైనది కల్పకల్పము మీ పదవి ఇలాగే తయారవుతుంది ఇక్కడికి మీరు నరుని నుండి నారాయణుడిగా అయ్యేందుకు వచ్చారు నౌకర్లు చాకర్లుగా అయ్యేందుకు రాలేదు చివరిలో అందరికీ మనము ఏ పదవి పొందుకుంటామో తప్పకుండా సాక్షాత్కారమవుతుంది ఎవరి కళ్యాణము చేయని వారు ఏ పదవి పొందుకుంటారో వివేకము కూడా చెప్తుంది కొంతమంది రాత్రింబ చాలా సర్వీసు చేస్తూ ఉంటారు ప్రదర్శిని మేళాలలో చాలా సర్వీస్ జరుగుతుంది బాబా అంటున్నారు మనుష్యుల హృదయాలలో ఈ మ్యూజియం చూడాలి అనే భావము కలుగునట్లు మంచి మంచి వస్తువులను తయారు చేసి మ్యూజియంలో పెట్టండి చూసినవారు ఇక్కడ స్వర్గము వలె ఉందని భావించాలి సెంటర్లను స్వర్గమని అనరు రోజు రోజుకు నూతన విషయాలు వస్తూ ఉంటాయి చిత్రాలు తయారవుతూ ఉంటాయి విచారసాగర మథనము జరుగుతూ ఉంటుంది కదా చిత్రాలు మొదలైనవి అర్థం చేయించేందుకే ఉంటాయి బాబా ఇప్పుడు మనుషులను దైవీ గుణాల వారిగా తయారు చేస్తారు అందువలన ఆత్మ కూడా కొత్తది శరీరము కూడా కొత్తదే లభిస్తుంది కొత్తది అనగా కొత్తది కావున నూతన వస్త్రాలను ధరించి మళ్ళీ పాతవి ధరించరు భగవంతుడు వస్తే తప్పకుండా అద్భుతము చేసి చూపిస్తారు కదా భగవంతుడు స్వర్గస్థాపన చేయువారు అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు బాపు దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారము మొదటిది తండ్రి వినిపించే విషయాలను చాలా ప్రేమతో ఆత్మాభిమానులై వినాలి ముందు కూర్చొని తండ్రిని చూస్తూ ఉండాలి తూగుతూ అంటే కొనికిపాట్లు పడుతూ ఉండరాదు చదువులో చాలా అభిరుచి ఉంచుకోవాలి భోజనాన్ని త్యాగము చేసి కూడా తప్పకుండా చదువుకోవాలి రెండవది ఒక్క తండ్రిని మాత్రమే సత్యమైన స్నేహితునిగా చేసుకోవాలి పరస్పరంలో శత్రుత్వాన్ని సమాప్తం చేసుకునేందుకు నేను ఆత్మ బాయి బాయి అనే అభ్యాసము చేయాలి శరీరాన్ని చూస్తున్నా చూడరాదు వరదానము లైట్ రూపము యొక్క స్థితి ద్వారా వ్యర్థమనే బరువు నుండి తేలికగా ఉండే తీవ్ర భవ ఎవరైతే తమ లైట్ స్వరూపం యొక్క స్మృతిలో ఉంటారో వారిలో వ్యర్థాన్ని సమర్థంలోకి పరివర్తన చేసుకునే శక్తి ఉంటుంది వారు వ్యర్థ సమయాన్ని వ్యర్థ సాంగత్యాన్ని వ్యర్థ వాతావరణాన్ని సహజంగా పరివర్తన చేసుకొని డబల్ లాయిట్గా ఉంటారు అంతేకాక బ్రాహ్మణ పరివారము యొక్క సంబంధంలో సేవా సంబంధంలో కూడా తేలికగా ఉంటారు వారికి పాత ప్రపంచం కానీ పాత సంస్కారాలతో కానీ ఎలాంటి సంబంధము ఉండదు వారికి ఏ దేహదారి వ్యక్తి వైపు కానీ వస్తువు వైపు కానీ ఆకర్షణ ఉండదు ఇటువంటి తీవ్ర పురుషార్థి పిల్లలు సహజంగానే ఫరిష్ట స్థితిని ప్రాప్తి చేసుకుంటారు స్లోగన్ చింతలేని చక్రవర్తిగా అవ్వాలంటే తనువు మనసు ధనములను ప్రభువుకు సమర్పించండి ఓం శాంతి